1 kg మిక్స్ మనకి ఎంత క్వాంటిటీకి ఉపయోగపడుతుంది, ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మేము 1 kg ప్యాకెట్స్ కొంతమంది బకెట్స్ లో కంపోస్ట్ చేసుకుంటారు కదండి, బకెట్స్ లో కంపోస్ట్ చేసుకునే వాళ్ళకి మేము ఇట్లా 1 kg ప్యాకెట్స్ ఇస్తామన్నమాట. ఈ 1 kg ప్యాకెట్ వాళ్ళు ఫస్ట్ డేనే బకెట్ లో మొత్తం వేస్తారు. ఎవ్రీ డే వాళ్ళ ఇంట్లో వచ్చే వేస్ట్ 1/2 kg, 1/2 kg, 1/2 kg యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు 1 kg తీసుకుంటే ఎవ్రీ డే మీరు 1/2 kg వేస్ట్ యాడ్ చేయొచ్చు. చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేస్తారు. చేసిన తర్వాతకి ఫర్ సపోజ్ బకెట్ నిండిపోయింది అనుకోండి, ఇదే బకెట్ ఇదే నిండిపోయింది అనుకోండి, అందులో 1/4 మాత్రమే ఉంచి మిగతాదంతా వేరే బకెట్కి షిఫ్ట్ చేస్తారు వాళ్ళు. షిఫ్ట్ చేసిన తర్వాతకి ఏమవుతుంది, ఆ షిఫ్ట్ చేసింది 7 డేస్కి కంపోస్ట్ అయిపోతుంది, బికాస్ లాస్ట్ డే వేస్ట్ కూడా 7 రోజుల సైకిల్ ఉంటుంది కాబట్టి. అందులో 1/4 ఉన్న దాంట్లో వాళ్ళు నెక్స్ట్ వేస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అట్లా 1.5 ఇయర్ ఇదే ప్యాకెట్ మీరు వాడచ్చు. ఈ ప్యాకెట్ వచ్చి మీకు 300 రూపాయలకు వస్తుందండి. 300 రూపాయలకు వచ్చింది మీరు 1 సంవత్సరంన్నర అంటే 18 మంత్స్ వాడతారు, అంటే లెస్ దెన్ అ రూపీ మీరు ఎవ్రీ సింగిల్ డే కంపోస్ట్ తయారు చేస్తారు. జస్ట్ లైక్ మీరు చెప్పినట్టు అంటే మనం పెరుగు తోడు పెట్టుకున్నట్టే కొద్దిగా వదిలేసి, ఎందుకంటే యా మీరు పెరుగు గురించి చెప్పారు కదా, అది కూడా ఒక మైక్రోబియల్ ప్రాసెస్, మాది కూడా ఒక మైక్రోబియల్ ప్రాసెస్ మాత్రమే. సో దట్ ఈస్ ది రీజన్ మీకు ఏంటంటే కొద్దిగా వదిలేసి నెక్స్ట్ సైకిల్ కి వాడుకుంటారు, కొద్దిగా వదిలేసి నెక్స్ట్ సైకిల్, అట్లా 20 టైమ్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు చూడండి పెరుగు కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత తోడు పెట్టినా కూడా అది అవ్వదు, బికాస్ ఎందుకంటే అది నెక్స్ట్ సైకిల్ కి అవ్వాల్సిన ఎఫిషియెంట్ ఉండదు అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మైక్రోబ్స్ ఎఫిషియన్సీ కూడా కోల్పోతాయి. దెన్ మీరు ఆఫ్టర్ ఈ మా గ్రీన్ మిక్స్కి మాత్రం 18 మంత్స్ కాబట్టి ఆఫ్టర్ 18 మంత్స్ మీరు రీసైకిల్ చేయాలి.